दिवंगत एनटीआर वर्धंतिनि पुरस्करिंचुकुनी तूर्पु गोदावरी जिल्ला रंगंपेट मंडलं वडिसलेरुलो एनटीआर विग्रहानिकि टीडीपी माजी एम्मेल्ये नलमिल्लि रामकृष्णारेड्डी घन निवाळुलु अर्पिंचारु। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి ఆల గోవిందు, మండల పార్టీ అధ్యక్షులు సత్యబాబు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సుఖ్యాత నరసారవోమ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతిని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం। తెలుగువారి ఖ్యాతిని దశదిశలకు వ్యాపించిన మహోన్నతమైన వ్యక్తి, తెలుగువారి పౌరుషాన్ని తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి, అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు ఆజ్యుడు నందమూరి తారక రామారావు। ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అయితే సంక్షేమ కార్యక్రమాలకు ఆజ్యుడిగా ఉండి నలకొల్పిన సంక్షేమ కార్యక్రమాలే నేటికి రూపాంతరం చెంది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతూ ఉన్నాయి। అటువంటి మహానుభావుణ్ణి మనం నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది। ఇవాళ ఆయన చనిపోయి 25 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరు అని ఇటీవల అనేక సర్వేలు నిర్వహిస్తే ఆయన మొదటి స్థానంలో నిలవడం ఆయనకున్న ప్రజాదరణని, ఆయనకున్న తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ప్రాముఖ్యతని చాటి చెప్తా ఉంది। అటువంటి మహోన్నతమైన వ్యక్తి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఇవాళ మేము అందరం ఉన్నందుకు అందరం నిజంగా గర్వపడతా ఉన్నాం। 38 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న, నిరంతరం ప్రజలకు సేవ చేయడంలో ఆయన చూపించిన బాటలో మేమంతా నడవడం జరుగుతూ ఉంది। ఈరోజు 25వ వర్ధంతి పురస్కరించుకొని అనపర్తి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది।